కరోనా వైరస్ ఎఫెక్ట్ గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీపై పడింది. ప్రస్తుతం అక్కడ నిర్వహిస్తున్న జాతీయ శిక్షణ శిబిరం కొనసాగుతున్న నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు నిర్వహించిన కరోనా పరీక్షలో మహిళా డబుల్స్ ప్లేయర్ సిగ్గిరెడ్డికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఆమెతో పాటు ఫిజియోథెరపిస్ట్ కిరణ్ కి కూడా కరోనా బారిన పడ్డాడు. వారితో పాటు పలువురికి నిర్వహించిన పరీక్షలో వారిద్దరికీ ముందు నెగిటివ్ వచ్చింది. ఆ తర్వాత మరోసారి జరిపిన పరీక్షలో పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో గోపీచంద్ అకాడమీని తాత్కాలికంగా మూసివేసి శానిటైజ్ చేస్తున్నారు. మరోవైపు స్టార్ ప్లేయర్ సింధుతో పాటు మిగతా షట్లర్లు, కోచ్లు, సిబ్బంది ఇవాళ మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్ చెప్పండి, మహిళా డబుల్స్ ప్లేయర్ సిక్కిరెడ్డికి అలాగే ఆమెతో పాటు ఫిజియోథెరపిస్ట్ కిరణ్ కి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇంతకీ వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? అంజలి, అయితే వాళ్ళకి పాజిటివ్ వచ్చింది కానీ ఎటువంటి లక్షణాలు లేవు, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి కూడా నిన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఇప్పుడు అన్లాక్ డౌన్ ఓపెన్ అయింది, శిక్షణ శిబిరాలు అన్ని ఓపెన్ అయ్యాయి. ఒలింపిక్స్ కి సంబంధించి ఎక్కడైతే ఒలింపిక్స్ జరిగితే వాళ్ళ క్రీడాకారులకు సంబంధించి ఇక్కడ గోపీచంద్ అకాడమీలో శిక్షణ ప్రారంభమైంది. సెప్టెంబర్ 5 నుంచి కూడా, సారీ 5వ తారీఖు నుంచి కూడా ప్రారంభమైంది. అయితే ఆగస్ట్ 5 పూర్తిగా అన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఇది శిక్షణ శిబిరం స్టార్ట్ అయింది. అయితే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎవరైతే శిక్షణ శిబిరాల్లో పాల్గొంటారో వాళ్ళు ఖచ్చితంగా కోవిడ్ పరీక్షలు చేసుకున్న తర్వాతనే పాల్గొనాలని చెప్పి కూడా నిబంధనలు ఉన్న నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా పరీక్షలు జరిగాయి. అందులో సిక్కిరెడ్డికి అలాగే ఫిజియోథెరపిస్ట్ కిరణ్ కూడా పాజిటివ్ గా తెలియంది. మిగతా వారందరికి కూడా నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ కూడా మళ్ళీ వీళ్ళతో కాంటాక్ట్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేస్తామంటున్నారు. అందులో శిక్షణ శిబిరంలో సిక్కిరెడ్డితో పాటు సాయి ప్రణీత్, అలాగే కిరంబి శ్రీకాంత్, పివి సింధు లాంటి ప్లేయర్స్ అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే పివి సింధుకు, సిక్కిరెడ్డికి, వీళ్ళకు మాత్రం సెపరేట్ కోర్టులు, ప్రాక్టీస్ కోసం సెపరేట్ కోర్టులు ఉంటాయి. అయితే ఎక్కడైనా కూడా కొంత కాంటాక్ట్ కావచ్చు, మాట్లాడవచ్చు అన్న నేపథ్యంలో కూడా వాళ్ళకి మళ్ళొకసారి కూడా టెస్ట్ నిర్వహిస్తామని అంటున్నారు. ఇప్పటికే వాళ్ళందరికీ టెస్ట్ చేస్తే కూడా నెగిటివ్ గానే వచ్చింది. ఓన్లీ కేవలం సిక్కిరెడ్డికి, అలాగే కిరణ్ కు మాత్రమే పాజిటివ్ వచ్చింది. వాళ్ళకు మాత్రం ఆరోగ్యం బాగానే ఉంది, ఎటువంటి లక్షణాలు లేవు, కేవలం పాజిటివ్ వచ్చింది అని కూడా చెప్తున్నారు. మరిన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటామంటున్నారు అంజలి. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.